नमस्ते लेडीस एंड जेंटिलमैन अनंत विषय में मन को विषया चाला दागी उन्नाई अंदर नीचे कोई गुरीजेपे चैनल या मुख्य उद्देश्य सो फ्रेंड्स रिक्वेस्ट चैनल सब्सक्राइब चुस्को बेल आइकन क्लिक मैं करोना वायरस पुट्टिन चाइना गुरी तेलुसुकुंदाम चाइना गुरी पद आसक्तिकरमैन तेलियनि विषयाल गुरी तेलियजेयडानिकि ट्राई चेस्तां सो फ्रेंड्स वीडियो पूर्ति चूसेयंडि चाइना देश గురించి ఎంత విన్నా చాలా తక్కువే అని చెప్తారు ఆ దేశంలో చట్టాలు కానీ అక్కడ ఆహార అలవాట్లు కానీ అన్ని చాలా డిఫరెంట్ గా ఉంటాయి పైకి ప్రపంచంలో అత్యధిక సైన్యం జనాభా ఇలా అన్నింట ముందు ఉంది చైనా అతి తక్కువ ఖరీదైన వస్తువులు తయారు చేయడంలో చైనా ముందు ఉంటుంది అంతే కాదు చైనా వస్తువులకి ప్రపంచ దేశాల్లో చాలా మంచి మార్కెట్ ఉంది అంత చీప్ గా ఎక్కడ వస్తువులు దొరకవు ఐఫోన్ నుండి గుండుసుది వరకు అన్నిటిని డూప్లికేట్ తయారు చేస్తారు చైనాలో అంతేనా కృత్రిమ సూర్యుని చంద్రుని కూడా క్రియేట్ చేస్తుంది చైనా అయితే అక్కడ జనాభా ఎక్కువ దానికి తగినట్లుగా సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి వారిలో చాలా మంది కష్టపడే విధానానికి జీవన శైలికి అలవాటు పడతారు మన ప్రపంచంలో అత్యధిక జనాభాలో మొదటి స్థానంలో చైనాలో ఉంది అలాగే ఆర్థిక వ్యవస్థలో కూడా నాలుగో స్థానంలో ఉంది ఇక మన దేశంతో పాటు చైనా చాలా విషయాల్లో మనకు పోటీగా వస్తుంది మరి అలాంటి చైనాలో నమ్మలేని కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం బియ్యం నుంచి కార్ల వరకు ఫేక్ వస్తువులు ఏమైనా చైనా తయారు చేస్తుంది చైనాలో ఉన్న గోర్జస్ డ్యామ్ ప్రపంచంలో అతిపెద్దది దీనిని చాలా పెద్దగా నిర్మించారు దీనివల్ల సూర్యుడి చుట్టూ తిరిగే భూమి వేగం తగ్గింది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు ఇది మిరాకిల్ అనే చెప్పాలి దీని కారణంగా 24 గంటలు ఉండే రోజులో 0.06 మిల్లీ సెకండ్ సమయం పెరిగింది ఇక ఈ ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత ప్లానెట్ దీనివల్ల స్లో అయింది ఈ గోర్జస్ డ్యామ్ ఎంత పెద్దదంటే బహ్రెయిన్ అనే దేశం అంత పెద్దగా ఉంటుంది ఇప్పటికి చైనాలో జనం దాదాపు 30 మిలియన్ల మంది గుహల్లో ఉంటున్నారు అంటే న్యూజిలాండ్ ఆస్ట్రేలియా దేశ జనాభా ఎంతో అంతమంది ఇక్కడ గుహల్లో నివసిస్తూ ఉంటున్నారు అంతేకాదు ఇక్కడ గుహలు అద్దకు కూడా ఇస్తారు మన నగదులో 1500 రూపాయలు అద్దకి తీసుకుంటారు బీజింగ్లో వాయు కలుష్యం చాలా ఎక్కువ అందుకే ఇక్కడ గుహల్లో నివసించేందుకు చాలామంది వస్తారు అంతేకాదు చైనాలో స్లోగన్స్ బట్టి పిల్లల పేర్లు పెడతారు 2008లో చైనాలో ఒలింపిక్స్ జరిగాయి అందుకే గుర్తుగా అక్కడ జనాభా దాదాపు 4800 మందికి ఒలింపిక్ అని పేరు పెట్టుకున్నారు అంతేకాదు మరీ విచిత్రంగా రెవల్యూషన్ సివిలైజేషన్ అనే పేర్లు కూడా ఇక్కడ 3 లక్షల మంది పిల్లలకు పెట్టారు ఇక చైనా ఆర్మీలో దాదాపు 10,000 పౌరులు సేవలు అందిస్తున్నాయి సీక్రెట్ డేటా ట్రాన్స్ఫర్ అనేది పౌరుల నుంచి అందిస్తారు చైనా సైనిక అధికారులు మన దేశంలో ఎవరికైనా ప్రమాదం వస్తే అంబులెన్సులు వస్తాయి అలా చైనాలో కూడా అంబులెన్స్ సర్వీసులు ఉంటాయి వీటితో పాటు డెత్ బస్సులు తిరుగుతాయి జైల్లో చనిపోయిన వారిని ఇలా డెత్ బస్సులో తీసుకువెళ్తారు అంతేకాదు మనిషి చనిపోయిన వెంటనే ఆ బాడీ పార్ట్లు తీసివేస్తారట చైనాలో కేవలం బీజింగ్ టైం జోన్ ఫాలో అవుతారు చైనాలో పడమర భాగంలో వింటర్ సీజన్లో 10 దాటక ఉదయం సూర్యుడు కనిపిస్తాడు అప్పటి వరకు చీకటి అలుముకునే ఉంటుంది అంతేకాదు చైనాలో ఓ వింటర్ రూల్ ఉంది ఇక్కడ వచ్చే జన్మలో పుట్టాలని కోరిక ఉంటే ఖచ్చితంగా దానికి డిక్లరేషన్ ఇవ్వాలి ఆ దేశంపై మీకు ఎంత ఇష్టం ఉందో అందులో రాసి ఇస్తే అది ప్రభుత్వం ఆమోదిస్తుంది కానీ ఇప్పుడు ఈ నియమాలను తీసేశారు షాంఘైలో ఇంత గొప్ప రచయిత పుస్తకాలైనా కేవలం కేజీలలో తూకం వేసి అమ్ముతారు పుస్తకం బట్టి అక్కడ రేటు ఉండదు చైనాలో సినిమాల్లో పాత్ర ఎంత డిమాండ్ చేసినా జంతువులతో మాటల సంభాషణ ఉండే చిత్రాలు బ్యాన్ చేశారు చైనాలో 2010లో రాబీస్ వ్యాప్తి పెరుగుతుందని ఏకంగా 58,000 కుక్కలను చంపేశారు ఆ కుక్కల యజమానులకి ఒక్కొక్కరికి మన కరెన్సీలో 5,000 రూపాయలు చెల్లించారు అంతేకాదు చైనాలో గూగుల్ ఫేస్బుక్ వాట్సాప్ బ్యాన్ చేశారు ఇక్కడ పాతకాలం మ్యూజియం మూసేశారు ఎందుకంటే అక్కడ ఉండేవి అన్నీ ఫేక్ ఆ వార్త బయటికి రావడంతో దాన్ని మూసేశారు చైనాలో రోజుకు మొత్తం 10,000 పిల్లులు తింటారట మన ప్రపంచంలో ప్రతి 5 మందిలో ఒకరు చైనా వ్యక్తే ఉంటారట చైనాలో 500 ఫేక్ ఎగ్స్ తయారు చేసే కంపెనీలు ఉన్నాయి చైనాలో 100 మంది అమ్మాయిలలో 70 మంది అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్స్ ఉంటారట చైనాలో కొందరు ధనవంతుల కోసం పేదవారు జైలుకు వెళ్ళి వారు చేయని నేరాలకు శిక్షలు అనుభవిస్తారు దీనికోసం పూర్తిగా డబ్బు ఆ కుటుంబానికి అప్పజెబుతారు చూశారుగా చైనాలో మీరు నమ్మలేని విషయాలు ఎన్ని ఉన్నాయో ఇంకా ఎన్నో దాగి ఉన్నాయి వీలైతే పార్ట్ 2 వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ